హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చూసుకుంటే డే 4 అనమాట. మమ్మీ అయితే పొద్దున్న లేచి పొయ్యలకి స్నానం చేసేదానికి. ఇప్పుడైతే నా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. బఠానీలు కూడా చేసింది మా అమ్మ. బఠానీలు, బీన్స్, ఉల్లిగడ్డలు వేసి ఏదో కూర అయితే చేసింది. బాగానే ఉంటుంది, టేస్ట్ తిందాం ఇంకా అయితే. ఇంకా ఫ్రెండ్స్, ఈరోజు బ్రేక్ఫాస్ట్. ఈరోజు అయితే స్నానం చేసి రెడీ అయినా కొంచెం పని ఉంది, ఈరోజు వర్క్ ఉంది, చూడాలి. ఈరోజు బిజినెస్ సంథింగ్ ఆలోచించాను, అది థింక్ చేసి ప్లాన్ చేస్తాను ఈరోజు నుంచి. ఇట్లా ఉంది ఇక్కడ ఫ్రెండ్స్. ఇది వచ్చి రూమ్ యాక్చువల్గా చిన్నగా ఉంది, చూపిస్తా. స్టెప్స్ కొంచెం స్లోపీగా ఉండాయి. మీ రూమ్ ఎంత ఉంటుంది అంతే, అంత చిన్నగా. ఇది పైన రూమ్, ఇది ఇది ఒక రూమ్. ఇది ఇంకో రూమ్ ఉంది, చూద్దాం. ఇది కూడా గుడ్డలే పెట్టినారు. బడావా ఏజ్ బెహతర్ దాదా, బల్లాగా హే స్టోరేజ్. ఫ్రెండ్స్, రెండు షాపులు అయితే చూసినా అనమాట, ఏదో ఫైనలైజ్ చేసుకోవాలి. అవి ప్రైజెస్ అయితే తెలీదు. మన చిన్న ఆయన ఏం చెప్తానంటే 1600 ఒకటి, ఇంకోటి వచ్చి 2500 అట్లా చెప్తాను. అంతా పైన ఫస్ట్ ఫ్లోర్లో చూడాలి. గుడ్డల షాప్ పెడదాం అనుకుంటాను. ఏ షాప్ పెడితే బాగుంటుంది చెప్పండి, కింద కామెంట్స్లో రాయండి. మాయంబలి పోతున్నా ఫ్రెండ్స్, ఈరోజు ఏదో ఒకటి చూసేలా. పోతే బెంగళూరు కన్నా పొల్లాలి, కానీ గుడ్డల షాప్ అన్నా ఏదో ఒకటి పెట్టాలనుకుంటా. చూసేలా ఈరోజు ఏంది పంచాయతీ, ఇంటి దగ్గర 2 మెంటలు వస్తాను. ఎవరు హెల్ప్ చేయరు ఫ్రెండ్స్, గుర్తు పెట్టుకోండి. అమ్మ కూడా హెల్ప్ చేయదు, నాయన కూడా హెల్ప్ చేయదు. మీరే గుర్తుగా మీరే పెట్టుకోవాలి అంతేగాని, ఎవడు హెల్ప్ చేయరు. జీవిత సత్యాలు చెప్తాను, గుర్తు పెట్టుకోండి. ఇంట్లో కూడా యాక్సెప్ట్ చేయరు నేను బిజినెస్ పెడతా అంటే. గుర్తు పెట్టుకోండి జీవిత సత్యాలు. ఇంట్లో అన్న కూడా హెల్ప్ చేయడు, ఎవడు హెల్ప్ చేయడు. గుర్తు పెట్టుకోండి, మర్చిపోతండి. ఈ మీరు మర్చిపోతండి, పక్క ఇదే జరిగేది. పదనపల్లికి అయితే వచ్చాను ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే పోవాలా. పదనపల్లికి అయితే వచ్చాను, కానీ ఇప్పుడు చూడాలి రాయల్స్ వేర్కి పోయి అడిగి మాట్లాడాలి. మా మామ నేను పోదాం అనుకుంటున్నాము. ఇది హాస్టల్ చెప్పి, గవర్నమెంట్ హాస్టల్ ఫ్రీ. అంతా గుడ్డలు ఉన్నాయి, చూడాలి. ఏదో మజీద్ రూమ్స్ ఇవి, మజీద్ రూమ్స్. ఇడా నా మంచిగా ప్లేస్ ఆడదు, చూడాలి. ఏదో ఏం చేయాలి. యాక్చువల్గా ఇది వచ్చి బెంగళూరు బస్ స్టాండ్ ఫ్రెండ్స్. బెంగళూరు బస్ స్టాండ్లో మనకి ఇక్కడ చూసుకుంటే ఆడ పైన రాయల్స్ కనిపిస్తాను. ఆడి వాళ్ళ ఆడే పోయి అడగదాం బండి, డీలర్షిప్ ఏమైనా ఇస్తాడో ఎట్లా అడగల. స్టెప్స్ బెంగళూరు బస్ స్టాండ్ ఇదే. ఫ్రెండ్స్, వెనకాల కనిపిస్తుంది. రాయల్స్లో పోయి అడిగినాను, ఏమన్నా ఇస్తారా మాకు హోల్సేల్ కానీ రీటైల్ కానీ అంటే మేము ఏమో అని చెప్పినాడు. అంటే మీకు ఎక్కడి నుంచి వస్తాను స్టాక్ చెప్పండి అంటే చెప్పలేదు. సరేలే ఇంకా ఏం చేస్తాం, మనమే ఆడైనా హోల్సేల్గా షాప్ తెచ్చుకొని తెచ్చుకున్నాం. ఇంకా ఢిల్లీనో అహ్మదాబాద్ అవ్వకపోతే సూరత్లో దొరకతాయి అంటారు. చూద్దాం బండి, ఇంకా చూస్తాను నా నేను కూడా. బెంగళూరులో ఏడైనా దొరికితే మంచిగా ఉంటుంది, చూస్తాను నేను. ఏడైనా దొరికితే మంచిగా కొనాలని కూడా బ్రాండ్. అమ్మే విశాల్ మార్ట్కి వచ్చిన చూసుకున్నట్లయితే ఇంకా మంచి స్టాక్ తేరాల. చూద్దాం, బై 130 ఇంటర్వ్యూయర్ హెడ్ షాప్ మన నచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ వచ్చిన కొంచెం స్టాక్ ఎక్కువ చేసిన, అది ఎంతో బాత్రూమ్ చేసిన. క్యారెట్స్ క్యారెట్స్ అనవసరం, ఏమన్నా మాట్లాడింది ఎక్కువ తీసుకున్నాను నేను గుడ్డలు. ఇప్పుడు లాస్ట్ షాప్ పెట్టాలనుకుంటున్నాను, ఇంకా గుర్తు చేసుకోండి. నాకు భలే ఇష్టం గుడ్డలు, మంచిగా ఉంటాయి. ఇప్పుడు ప్లాన్ చేస్తాను ఫ్రెండ్స్, బెంగళూరు పోవాలా వీలైతే. మా అన్న ఆడ ఉన్నాడు, ఆడ చాలా షాపులు ఉన్నాయి, హోల్సేల్ మాట్లాడి తీసుకొని చూడాలి. చూడాలా బెంగళూరులో అయితే దగ్గర కాబట్టి పోదాం అనుకుంటున్నాను. కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ పక్క అంతా, ఇక్కడ విషయం కాలేదు వరకు. ఇక్కడ అంతా కొంచెం జాగ్రత్తగా పోవాలి. ఇక్కడ మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇంత రోడ్ అంతా చిల్ చేసి వెడల్ బేస్ ఫోర్ చేస్తాం. ఆ పక్క బైపాస్ కడపగా చేస్తుంటారు బైపాస్. ఇల్లు తెలుసు కదా, మనం చూపించిన హాఫ్ చిల్ చేస్తున్నారు. ఇది గ్రౌండ్ అంతా భలే రెడీ చేపిస్తున్నారు, చూడండి కొత్తగా భలే ఉంది. ఇప్పుడైతే బెంగళూరు పోతున్నా ఫ్రెండ్స్, ఫైనల్లీ బెంగళూరు గడే పోవడం జరుగుతుంది. యా లెట్స్ గో టు బెంగళూర్. మా బండ్లు పార్కింగ్ చేసి ఇక్కడ ఇక్కడ చేస్తున్నా చూడండి. ఫైనల్లీ అప్పుడప్పుడో కాలేజ్ వచ్చేటప్పుడు చేస్తుంటే అయితే కాలేజ్. ఫైనల్లీ అయితే బెంగళూరు పోతాను, కరీం నాతో వస్తాడు.
చేపలకి బాయ్ చెప్పే సమయం వచ్చింది. గోయింగ్ టు బెంగళూరు ఫర్ బిజినెస్ పర్పస్, వెయిటింగ్ ఫర్ బస్ అనమాట. లేదంటే ఆటోనే ఎక్కేసి వెళ్ళిపోదాం. ఎన్ని డైరెక్ట్ మదనపల్లి పోతే అన్ని దొరకాలి. జస్ట్ బోర్డ్ ద బస్. ఇప్పుడు మనం చూసిన 800 రూపాయలే అంట. అదే సెకండ్ హ్యాండ్ మళ్ళీ అదే వచ్చిందరు. అది చూద్దాం ఎక్కేద్దాం. ఏమో షాపులు ఫుల్ ఉండే పూలు టు పూలు అంతా షాపులు వేయడం. నేను చూసుకుంటే బండ్లు బెంగళూరు కోసం. మధు చూసి ఎక్కుదాం అంటే ఏదో ఏదో టికెట్ ఇచ్చా అన్నాడు. సిటీ ఏదో రాలేదు. వచ్చి బ్రో వచ్చింది. ఆడ ఉన్నాడు బ్రో. కొండలు ఎంతో జాతర జరుగుతుంది ఫ్రెండ్స్. ఎంతో ఆవులు అంతా ఉన్నాయి. జాతర ఏదో జరుగుతుంది. ఎంతో జాతర ఎంతో ఎంతో జరుగుతుంది. శ్రావణ మాసం ఏమన్నా జాతర ఏమైనా. ఇంటూ బెంగళూరు యాడ్ వచ్చిన అపార్ట్మెంట్స్ ఫుల్ అన్నిసానే ఉన్నాయి. మెట్రోనా ఇది? ఇట్లా పోయి అట్లా పోతే మెట్రోలే. అది బీటిఎం బస్ వెయిటింగ్. అది బండి ఆడ ఆగి పోయాడంటే కూడా నచ్చుకొని పోయింది నేను. ఆయన బెంగళూరుకి వచ్చాక మదనపల్లి నుంచి నాకు 2-4 గంటలు పట్టే. ఈ నుంచి ఇక్కడికి వచ్చాక 1.5 గంటల దగ్గర పట్టింది. ఫుల్ ట్రాఫిక్ సేపులు నాయన. ఇది ఏసీ బస్సులో. ఈ దీనిలో కొంచెం టికెట్ ఎక్కువ ఉండాలి. అదే ట్యాబ్యాక్ ఆడింది. అదే మావాడు ఆడ వచ్చాయని చెప్పినాడు. రూమ్ తీసుకున్నాడంట. చూద్దాం ట్యాబ్ అకాడమీ మెట్రో. ఇది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కలర్ పెయింట్ అంతా కొట్టినారు. అప్పుడు వచ్చినప్పుడు ఏం లేదు. ఇప్పుడు కొత్త పెయింట్ అంతా కొట్టేసి బాగా నీట్గా రెడీ చేస్తాను. అయిపోయింది ఫినిషింగ్. ఇంకా ఇక్కడికి ఇంకా మెట్రో వస్తుంది. మెట్రో వస్తే మేము అన్ని డైరెక్ట్ ఇక్కడికి వచ్చేయచ్చు. దాటుకోవాలి అంటే వదాని అనగల వదాని వస్తానే ఉన్నాయి. బండ్లు ఎట్లా దాటుకునేది? ఈ పక్క నుంచి అవకాశం పోలేను. ఈ పక్క ఏం వచ్చాను? ఈ పక్క ఎట్లా టూ దిస్ మజీద్ మోజం మజీద్ అప్పుడెప్పుడో వచ్చింది. వచ్చి లాగలు చేసింది ఇక్కడ కొన్ని. మళ్ళీ ఇప్పుడు వచ్చిన ఫ్రెండ్స్ ఫైనల్లీ గోయింగ్ టు రూమ్. పోతున్నాం, పోయి కలుద్దాం. రూమ్ చూద్దాం. తీసుకుంటున్నాం. పోయి రూమ్లో పోయి వేస్తాం. ఇప్పుడు ఏడో రూమ్ తెలియలే. ఇంకా రూమ్కి అయితే వచ్చేసినాం. ఇదే మన రూమ్. ఇట్టుగానే చూడండి. రేపు రూమ్ టూర్ ఇస్తా. ఈ రోజు అయితే దిగినాం. అయితే ఇది చూడండి, కింద నుంచి మొత్తం రూమ్. ఇది అర్రాంగా 4 పనుకొచ్చు. మామిడి 3 అంటున్నాడు. దేర్ వి గో. మిర్రర్ ఉంది మనకి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదైతే మన రూమ్ అనమాట. మా అన్న వాళ్ళని ఇక్కడైతే కిచెన్కి సామాన్లు అన్నీ రెడీ చేసి పెట్టినారు. ఫ్రిడ్జ్ కూడా ఉంది. ఫ్రిడ్జ్ లోపల ఏదో పెట్టినారు. ఇప్పుడైతే నేను గుడ్లు తెచ్చి పెట్టినాను. ఎగ్రేజ్ చేద్దామని చెప్పి ఏదైతే స్టవ్, ఏడైతే సింక్ బాగానే ఉంది. నీళ్ళు కూడా వస్తున్నాయి. టెస్ట్ చేసినాను. అన్ని సామాన్లు అయితే చాలా వరకు ఉన్నాయి. స్విచ్లు అంతా బాగా వర్క్ చేస్తాయి. చూడండి సపరేట్ బాత్రూమ్ కూడా వీళ్ళకి. లగ్జరీగా భలే ఉంది ఫ్రెండ్స్. నిజంగా బడ్జెట్లో మనకి దొరికేసింది. ఎట్లా మా అన్న వాళ్ళకి. ఇది రూమ్, అది బాత్రూమ్, అది కిచెన్. భారీగా ఉంది. చూడండి వ్యూ నేను చూడండి. భారీగా ఉంది. ఆడేందుకు లైట్లు వస్తున్నాయి. కనిపిస్తున్నాయి మీకు. ఆడంతా భలే ఉంది. ఇదే రూమ్ టూర్. ఎంతే చేయను అనుకున్న కానీ చేయను. సూపర్ రూమ్ టూర్. మళ్ళీ రేపిస్తాం ఫ్రెండ్స్. మీకు కనిపించలేకపోవచ్చు. నాకు బాగా కనిపిస్తుంది. అంటే రైస్ అయితే వండుతున్నాను అనమాట. ఎగ్రేజ్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి ఫ్లేమ్ అయితే ఉంది. కొంచెం రైస్ కుక్కర్లో కుక్కర్ సేమ్ లేవు సామాన్లు. అదే ఇంకా బ్యాచిలర్స్ రూమ్ ఇట్లా ఉండాలి. బ్యాచిలర్స్ కుకింగ్ కూడా ఇట్లా ఉంటుంది. అయితే ఫుడ్ అయిపోయింది ఆల్మోస్ట్ 10. చూడండి వేడి వేడిగా ఎగ్రేజ్ చేద్దామని చెప్పి ఫ్రెండ్స్. ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు అట్లానే కొంచెం ఉప్పు అంతా వేసి ఆయిల్ వేసి నీట్గా 4x అయితే వేసిన అనమాట. 4x అయితే నీట్గా బాగా తిప్పుతున్నాను. అది బురుజైపోయింది. దానిపైన మంచిగా కారం వేసిన. ఇంకా రైస్ ఉంది. రైస్ తీసి
వేసి కలిపేసి ఇంకా తిప్పేసి మాడేసి అయితే తినేయడం ఇంకా సూపర్ టేస్ట్. సూపర్ టేస్ట్ ఉండింది ఫ్రెండ్స్, నిజంగా టేస్ట్ భలే ఉండింది ఫ్రెండ్స్. మేమైతే ప్లేట్లో పెట్టుకుని ముగ్గురు ఒకటే ప్లేట్లో తిన్నాం అనమాట. షీన్ అంటారు దీన్ని, ఇది సున్నత్ తరీఖా. మేము ముస్లిమ్స్ ఇస్లాంలు ఎట్లా తింటాము అట్లా అనమాట, జమాత్లో తింటాము, ఎగ్ అయితే తీసుకొని తింటాంట. టేస్ట్ భలే ఉండింది ఫ్రెండ్స్, నిజంగా సూపర్ టేస్ట్ ఉండింది. మా అన్న నేను ఇంకా అల్దాఫ్ నా ముగ్గురు కలిపి తింటాము. టేస్ట్ సూపర్ సూపర్ టేస్ట్. అమ్మా చదువుకొని అయితే పోతున్నాము, పోయి ఇంటికి నేను రూమ్కి పోయి పనుకుందాం. అంటే యాడ్స్ బూస్ చూపించుకుంటాను గూగుల్ యాడ్స్ ద్వారా నా యూట్యూబ్ అకౌంట్ని చూడండి. 500 రూపీస్ రాత్రి రీఛార్జ్ చేసి 3 డైలీ వ్లాగ్స్ది ప్రమోట్ చేస్తాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఈరోజు పేమెంట్స్ ఇవి అనమాట. మీకు కూడా ఎవరికైనా వీడియోస్ ఏదైనా బూస్ట్ చేయించాలంటే నాకు మెసేజ్ చేయండి, నేను చేస్తాను. చూడండి దీనికి 12 వ్యూస్ వచ్చినాయి, 0.46 పైసా అయింది ఒక వ్యూకి. వ్యూ రేట్ ఇది ఇట్లుండదు. ఇంతటితో ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాం. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్. అట్లుంటుంది మనతోనే. ఇది రూము, ఇది నేను ఆడ ఛార్జింగ్.